మరపకాల పరిశ్రమలో పనిచేస్తున్న నేతన్నలకు పెట్టుబడిదారులపై ఆధారపడకుండా నేరుగా ఉపాధి పొందేందుకు 50 కోట్ల నిధుల ఖర్చుతో నల్లి డిపో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందని ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దగ్గర రాజు పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వేములవాడ కేంద్రంగా నూలు డిపో ఏర్పాటు చేయడం వేలాది మంది కార్మికులకు ఉపాధి లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొండం రాజిరెడ్డి, వెలుమర రామరెడ్డి, మహేష్ రెడ్డి, ఎన్ఎస్వీఐ నాయకులు ప్రశాంత్, కొండలరెడ్డి, కుమరయ్య, రామచంద్రరెడ్డి, శ్రీకాంత్, సత్తయ్య, మార్పాక శంకర్ కుమార్, బుచ్చయ్య, విజయ్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పద్మశాలీలకు సంబంధించినటువంటి ఆర్ఎన్ డిపో 50 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అది కాటన్ ఆర్ఎన్ డిపో. కాటన్ వస్త్రాలు తయారు చేయడానికి సిద్ధుల్లో ప్రధాన కేంద్రంగా ఎదగబోతుంది. అంత డబ్బు తీసుకెళ్ళి వాళ్ళు ఇది వస్త్రాలు నేసుకునే వెసులుబాటు కలిగింది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఆర్ఎన్ డిపో శాంక్షన్ చేయడం, కాటన్ ఆర్ఎన్ డిపో వేములవాడకు శాంక్షన్ చేయడం అభినందనీయం. మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుస్తాము. నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఇనుముల రేవంత్ రెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కేంద్రంగా మరి నూలు సంబంధించి కాటన్ యారన్ కాటన్ అనే ఒక కొత్త పద్ధతి ద్వారా మరి ఈ బతుకమ్మ చీరలు ఎక్కడి నుంచో భీమండ నుంచి కాటన్ తీసుకొచ్చుకునే విధానాన్ని తీసేసి డైరెక్ట్ నేరుగా మరి ఒక పద్మశాలి కార్మికుడే తనంతర తాను మరి సంపాదించుకునే విధంగా వాళ్ళ ఫ్యామిలీలు బతికే విధంగా వారు ప్రభుత్వం వారి పైన దూరదృష్టితో ఆలోచించి మరి ఇక ముందు మా ఎలాంటి మోసాలకు పాల్పడకూడదని చెప్పి మరి గవర్నమెంట్ వారికి ముందు చూపుగా ఆలోచించి ఈ యొక్క యారన్ కాటన్ను 50 కోట్లకు మంజూరు చేసినందుకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారిలకు మేము పాలాభిషేకం చేయడం జరిగింది.